సోయా పాలక కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పాలక కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సో పాలకూర పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి. అవునండి, పాలకూర బాయిల్ చేసి కొంచెం సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు అండ్ పచ్చిమిర్చి ఈ పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందు. ఓకే, అండ్ టమాటో ప్యూరీ కూడా, సోయా కూడా ముందే బాయిల్ చేసి వాటర్ లేకుండా గట్టిగా పిండి పెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ హీట్ అయింది కదా, కొంచెం ఆవాలు, జీలకర్ర, దీంట్లో ఇంకా ఆనియన్ అలా ఏమక్కర్లేదు, కొంచెం ఆనియన్ కూడా. ఓకే, సో ఇది చపాతీ లాంటి వాటిలో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సోయా ఇష్టంగానే తింటారా మీ ఇంట్లో? చాలా ఇష్టం, చాలా ఇష్టం బాబుకు. అవునా? ఓకే, అందుకే ఈ వెరైటీస్ ఇవన్నీ. ఓ నైస్. సో ఒక్కడే బాబా మీకు? బాబు పాప. ఎంత వయసు ఇద్దరికి? బాబు 7 ఇయర్స్, పాప 3 ఇయర్స్. ఓ, స్కూల్కి వెళ్ళిపోతున్నారా ఇద్దరు? ఇద్దరు వెళ్తారు. ఇప్పుడు హాలిడేస్ ఏమో కదా? హాలిడేస్, ఇంట్లో ఫుల్ గోల గోల చాలా. సమ్మర్ హాలిడేస్ మరి ఎలా, ఇట్లా మీ అమ్మగారింటికి కానీ మీ అమ్మగారింటికి కానీ అలా ఎక్కడ లేదు? వెళ్తామండి. ఎక్కడ ప్రాపర్? ఇక్కడ మా మమ్మీ వాళ్ళది కూకట్పల్లి అండి. ఓ, అంతా హైదరాబాద్. ఇక్కడే మొత్తం మొత్తం. వెరీ గుడ్. వేద్దామా ఉల్లిపాయ కొంచెం వేగాక? కొంచెం ఫ్రై కావాలండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. ఓకే, మీ పెళ్ళ ఎన్నాళ్ళు అయింది? 8 ఇయర్స్ అవుతుందండి. 8 ఇయర్స్? అరేంజ్డ్ మ్యారేజేనా? అవునండి. వెరీ గుడ్. కొంచెం పసుపు, కొంచెం ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ వేయాలండి. టమాటాలు కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, బాయిల్ చేసేసి పేస్ట్ చేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, పెళ్ళికి ముందు నుంచి మీకు వంటలు వచ్చా? లేదండి, టీ పెట్టడం కూడా రాదు. టీ పెట్టడం కూడా రాదా? రాదండి. పెళ్లి చూపులు అయితే మీరు పెట్టలేదట్టి? పెట్టలేదు, మా అత్తమ్మ నేర్పించింది. ఓకే, సో వంటలన్నీ పెళ్ళి అయ్యాకే అనమాట. సూపర్. ఒక 2 మినిట్స్ వేగాలి. ఓకే, కారపొడి. ఓకే, అండ్ ధనియా పౌడర్ కొంచెం అండి. సో ఇలా టీవీలో చూసి వంటలు అవి ట్రై చేస్తుంటారా? చాలా చాలాగా. గరం మసాలా ఎస్పెషల్లీ ఈటీవీ ప్రోగ్రామ్స్ లో మేము బాగా చూస్తూ ఉంటాం. ఓకే, ఫాలో అవుతాం. ప్రయోగాలు చేస్తూ ఉంటారు? ప్రయోగాలు చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది ఇందులో వేసేయాలి. ఓకే, పాలకూర ఇట్లా పేస్ట్ లాగా వేసుకుంటే మంచి క్రీమీగా అలా వస్తుంది. మా బాబు ఆకులన్నీ వేరు పడేస్తాడు. అవునా? అందుకే ఈ పేస్ట్. అప్పుడు తప్పకుండా కంపల్సరీ తినాల్సిందే ఇలా. అవును, అంటే అది కలర్ఫుల్ గా ఉంటే కూడా అదేదో కొత్త వెరైటీ అనుకుంటారు కదా. చపాతీకి చాలా బాగుంటుంది. సో రోటీ ఎక్కువ మీ ఇంట్లో? నైట్ కంపల్సరీ టిఫిన్స్. టిఫిన్స్ ఏనా? ఓ సూపర్. కొంచెం కరివేపాకు. ఓకే, తగినంత సాల్ట్. ఓకే, పేస్ట్లో అదేం వేసుకోలేదు కదా? వేసుకోలేదండి, లైట్గా వేసాం అంతే. ఓకే, సాల్ట్ వేసాం, కొంచెం వాటర్. వాటర్ వేసాం. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కొంచెం బాయిల్ కావాలి. ఓకే, సో కొంచెం బాయిల్ అయితే మనం సోయా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే,
సో ఇంట్లో ఎప్పుడైనా మీకు వంటకి హెల్ప్ చేస్తుంటారా మీ హస్బెండ్? లేదండి. అసలు లేదా? చేనా చేస్తాను కదా. వెల్లుల్లిలు కట్ చేయడము. వెల్లుల్లి కట్ చేయడము. మరి మా వైఫ్ కి కట్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది కదండి. అలా వెల్లుల్లి కాదు కట్ చేస్తే వాటర్ వస్తుంది. ఉల్లిపాయ. ఉల్లిపాయలు అది ఐ మీన్ వెల్లుల్లిలు చేస్తారండి. చేస్తారా? సరే మీరిద్దరు అలా కంటిన్యూ అవుతూ ఉండండి. సో ఇక్కడ ఇది కొంచెం ఉడకాలి. మరి మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయాలి. మరి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. సో చూద్దామా. ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది కానీ ఈ సోయా యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందే బాయిల్ చేసి గట్టిగా వాటర్ లేకుండా పిండి పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి ఒక 3 మినిట్స్ వరకు. నోట్ పెట్టేద్దామా? సో అన్నీ వేసేసినట్టే కదా ఇంకా. ఓకే, లాస్ట్ కొత్తిమీర వేస్తే కొంచెం ఆ సోయాకి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనము ఇంకా తీసేసుకోవచ్చు. చూద్దామా. ఓకే ఓకేనండి. ఓకే, దగ్గరకు వచ్చేసింది. కొత్తిమీర వేసి ఓకే అండి కట్ చేసేద్దాం. ఓకే, లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. రెడీ అండి సోయా పాలక్ కర్రీ. ఓకే, సో సోయా పాలక్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పాలక్ కర్రీ తయారు చేసే విధానం, ముందుగా పాలకూరలో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పాలకూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మీల్ మేకర్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పాలక్ కర్రీ రెడీ.